Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎవరు ఎవరి ట్రాప్లో పడతారో అవన్నీ కూడా వాళ్ళ గోలది. కలిసి దేక్కున్నారు, తన్నుకున్నారు, తిట్టుకున్నారు, బజారిన పడ్డారు, మళ్ళీ వాళ్ళే ఏమాత్రం విడియం లేకుండా మళ్ళీ చట్టాలు పట్టాలు వేసుకుని పగలు తిట్టుకుంటున్నారు, రాత్రి వాటేసుకుంటున్నారు. ఇక వాళ్ళకే తెలియాలి ఈ అపవిత్ర కలయికలు, ఈ అక్రమ కలయికలన్నీ కూడా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పాసిపోయిన లడ్డు ఇచ్చావు మోడీ గారు అన్నాడు కమలం పువ్వుని. ఇంకా అనేక రకాలుగా తిట్టాడు, వెంకయ్యనాయుడు గారిని తిట్టాడు. మళ్ళీ అతని నీళ్లు సంకన ఎక్కించుకున్నారో, ఎక్కిన అతను తెలియాలి, ఎక్కించిన వాళ్ళు ఈళ్ళకి తెలివాలి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ హఠావో దేశకు బచావో మోడీకి ఓట్దు అన్నావు. మీరు తెలుగుదేశం బీజేపీ కమలం పువ్వు ముగ్గురు కలిసి తిరిగారు, మళ్ళీ తిట్టుకున్నారు, తన్నుకున్నారు ముగ్గురు. ఆయన కమ్యూనిస్టులు తేలాడు, ఈయన విడిగా పోటీ చేశాడు, ఈయన విడిగా పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు అందరం ఒకటే అంటున్నారు. సరే, ఈ అపవిత్ర కలయికలు, ఈ తన్నుకోటాలు అధికారం కోసం ఎంతకైనా బరితెగిస్తారనేది భారతీయ జనతా పార్టీని, జనసేనని, తెలుగుదేశాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరు చేస్తున్నారండి? ఒక జనసేన కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆయన తన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారిని దించడమే నా లక్ష్యం, దానికోసం భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబుతో కలిసి పని మనం ప్రయాణం చేయాలని చెప్పి చెప్పారు. వెంటనే కేడర్ అంతా కూడా ఈడెవడరా బాబు, మనం ఈయన మోస్తున్నాం, ఇతన్ని ఏంటి ఇట్లా పరిస్థితి వచ్చింది, ఈయనేమో చంద్రబాబుకి ఏమో ఏజెంట్ లాగా ఉన్నాడు, మనమేమో ఇతను నమ్ముకుని ఇతను జై జై అని తిరుగుతున్నామని చెప్పని ఆయన జెండా మోసే కార్యకర్తలు తిడుతున్నారని ఆయనకు అనిపించినట్టుంది. మళ్ళీ మసిపూడ్చి మారేడు కై చేయటానికి 1, 2, 3, 4 అంకెలు చెప్తున్నాడు ఆయన. అంతకుమించి వాస్తవంగా ఆయన ఏమి ఆశించట్లేదు. ఆయన లక్ష్యం, ఏకైక లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండకూడదు, ఎప్పుడు చంద్రబాబు నాయుడే ఉండాలి, జాగ్రత్తగా ఈయన ఆయన పనులు చక్కబెట్టుకోవాలంటే. ఆయనకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఒకటే, ఊరికే 3 ఆప్షన్లు 4 ఆప్షన్లు కాదు, చంద్రబాబు అధికారంలో ఉండటమే ఆయన ఏకైక ఆప్షన్. ఈ పైకి అన్ని సినిమా డైలాగులు అయ్యి చెప్తూ ఉంటాడు 1, 2, 3 అని చెప్పని, 3 లేదు, ఏకైక ఆప్షను జనసేన, చంద్రబాబును మోయటమే ఏకైక ఆప్షన్ వాళ్ళకున్నది, వాళ్ళ లక్ష్యం కూడా అదే.